ఈరోజు ఏరవ ఒక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. రైతులంతా ఎద్దులను తీసుకుపోయి పూజలు చేసి ఆడపడుచులు తీరుంటా కట్నకానుకలు ఏమి ఇచ్చుకొని వాళ్ళ కింద పనిచేసే కూలర్లు ఎవరున్నా అంటే ఆ రోజు విముక్తి చేస్తారు. ఈరోజు వాళ్ళందరూ నారాయణ ఈ సంవత్సరం అంతా సేవ బాగా చేస్తారు. ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళ కొత్త కూలి మొదలవుతుంది. అదే రైతు ఏరువాక పౌర్ణమి రైతు పూజలకు సంబంధించి జేడీ ఫౌండేషన్ తరఫున మంచి కార్యక్రమం. బేసిక్ రైతులకు నీడ ఏదేంటంటే నీరు అవసరం అవుతుంది. మీరందరూ డెప్త్లో పనిచేస్తున్నారు, మేము అంతా ఆయన నీరు కోసం ఎక్కువ పోరాటాలు చేస్తున్నాం. ఎల్ఐ గారు చెప్పినట్టు మైదుపూర్ ఎండే సుబ్రహ్మణ్యం మా పెద్ద ఆయన నీళ్ళ కోసం పోరాటే విధానంలో రాజోల రిజర్వాయర్ కానీ మన కడప జిల్లాకు తీసుకెళ్ళాలి విధానం కానీ తర్వాత కండిపోట కానీ చాలా కేసులు ఉండవు. దాని మీద కూడా నీళ్ళ కోసం ఎక్కువ పనిచేస్తాం. రైతులకు రెండు ఎరువులు యా సీజన్ ప్రారంభమైనా యూరియా 265 రూపాయలు రేటు ఉంటే 350 అమ్ముతారు. దాని మీద కొద్దిగా ఫైట్ చేస్తుంటాం. మీరు డెప్త్లో పనిచేస్తున్నారు, మేము బేసిక్ నీడ్ మీద పనిచేస్తున్నాం రైతుల కోసం. ఎల్ఐ గారు కానీ ఆయనకు భూమి లేకుండా కూడా పాపం మాతో చాలా తిరుగుతాడు, పాపం కష్టాలు పడినాడు, కొట్టించుకున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పాపం ఆయన. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ ఏరువాక పౌర్ణమి కోస్తాంధ్ర ప్రాంతంలో చేరు వాళ్ళు. రాయలసీమ తెలంగాణలో మాత్రమే ఎక్కువ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు రైతులంటే ఒక వాణిజ్యం మాత్రం చూస్తారు. రైతులను మనం చెప్పినట్టు ఏదో రైతులు దేవుడు ఆ రకం చూడరు వాళ్ళు. వాళ్ళకు రైతులంటే ఏమి చేపల చెరువులు రొయ్యల చెరువులు మాత్రమే వాళ్ళకు బాగా పండించుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు తప్ప మనం చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఏమంటారు ఈ ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు ఆధారపడరు. మేము వాణిజ్యం మాత్రమే చేస్తాం, ఇట్లాంటి మాకు వద్దు, నాకు డబ్బులే కావాలనే రకం కోస్తాంధ్ర ప్రాంతం వాళ్ళు. ఈ మధ్యలో మీరు చూస్తుంటారు పేపర్లలో, మేము ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే పేపర్లలో చూస్తుంటారు ఈ మధ్యలో తెలంగాణకు మనకు రాయలసీమకు తెలంగాణకు కొట్లాటలు వస్తున్నాయి నీళ్ళ మీద. నీటి కొట్లాటలు మధ్యలో బాగుపడింది అంటే తెలంగాణ వాడు రాయలసీమ వాడు కొట్టుకుంటా అంటే కోతి కోతి కొట్టుకుంటా అంటే వాడు కొబ్బరిచి పెద్ద పడినట్టు కోస్తాంధ్ర వాడు ఎత్తకపోతాడు నీళ్ళని మొత్తం. జరిగేది అది వాస్తవం. కేసీఆర్కి తెలుసు, జగన్ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి 512 టీఎంసీలు ఉంటే మనకు ఆంధ్రాకి తెలంగాణకు కాకుండా ఆంధ్రాకు రాయలసీమకి దాంట్లో విడగొట్టి రాయలసీమకి ఎక్కువ నీళ్లు కేటాయించడం ఆయన అంటే ఓట్లు సీట్లు పోతాయి అనేది అవి కేటాయించడు. ఈ 120 టీఎంసీల ద్వారా బతకరా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఇంత డెప్త్ అవసరం లేదేమో కానీ చెప్తున్నాం ఊరిక. మనకున్న మనం ఉండేది రాయలసీమలో, రాయలసీమకు అన్యాయం జరుగుతుందో చిన్న ఒక మాట చెప్పేసి ఆపేస్తున్నా. ధన్యవాదాలు.